శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాలేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. ఈ రోజున తమిళనాడులో సంవత్సరాది. మీకు అసలు ఎన్ని సంవత్సరాదులుంటాయి ఒక సంవత్సరంలోని కొందరు ఆశ్చర్యపోవచ్చు. సరే, ఇలా ఎందుకు వస్తాయి అంటే విభిన్నమైన పంచాంగాలు. ఈ భూమి గుండ్రంగా ఉంది, ఇంకా తిరుగుతోంది. ఎక్కడి నుండి మీరు కొలుస్తారు అన్నది మీకే వదిలేశారు. విభిన్న సంస్కృతులు సంవత్సరాదిని వారికి ఏదైతే కొత్త ఆరంభానికి ప్రాముఖ్యం అవుతుందో దాని నుండి మొదలుపెట్టారు. తమిళనాడు ఇంకా తమిళ సంప్రదాయం ఈ భూమి మీద ఉన్న వ్యవసాయ సంస్కృతుల్లో అతి పురాతనమైంది. ఏప్రిల్ 14న ఈ భూమితో సూర్యుని సంబంధం మారుతుంది. ఇంకా ఈ దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని వైశాఖి లేదా బైశాఖి అని పిలుస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా. ఎందుకంటే ఉత్తర భారతంలో ఇప్పుడు పంట కోతల సమయం, దక్షిణ భారతంలో పంట కోతలు అయిపోయాయి. జనవరి 14 తర్వాత అంటే పొంగల్ తర్వాత ఇప్పుడు వీళ్ళు సాగు చేయడానికి భూమిని సిద్ధం చేస్తారు. ఇది ఎంతో పవిత్రమైన బాధ్యతగా భావిస్తారు. భూమిని మళ్లీ మరొక్కసారి మనం ముట్టుకునే ముందు పంటలు కోసిన తర్వాత కొద్ది కాలం పాటు దాన్ని మనం తాకకుండా వదిలేశాం. మళ్లీ ఇప్పుడు వెళ్లి తిరిగి నాగలి పొలాల్లో పెట్టే ముందు ఇది మనం ఒక సరికొత్త ఆరంభంగా భావిస్తాం. అందుకని తమిళ ప్రజలకు ఇది సంవత్సరాది. తెలుగు సంవత్సరాదైన ఉగాది కొద్ది రోజుల క్రితమే జరిగింది. ఎందుకంటే అక్కడ వారు పొలం పనులు కొద్దిగా ముందర మొదలు పెడతారు. ఎందుకంటే చాలా వరకు కర్ణాటకలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ పడమర ఋతుపవనాలు మే నెలాఖరుకు మొదలవుతాయి. తమిళనాడుకు కూడా అవి వస్తాయి, కానీ తమిళనాడులోని మే ఉన్న భాగంలో వస్తాయి. కానీ చాలా వరకు తమిళనాడులో ఉత్తర తూర్పు ఋతుపవనాల కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ దక్షిణ పడమర ఋతుపవనాలు చాలా కొద్దిగా ఉంటాయి. అందుకని వారి లెక్కలు కొద్దిగా వేరుగా ఉంటాయి. ఈ రోజున మొదలు పెడతారు. ఈ రోజు సంవత్సరాది ఎందుకంటే ఈనాటి నుండి మళ్లీ కొత్తగా వ్యవసాయం మొదలు పెడతారు. అక్కడి వారి జీవితాలకు ఆధారం వ్యవసాయమే. అందుకే కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టేటప్పుడు దాన్ని కొత్త సంవత్సరాదిగా భావిస్తారు. డిసెంబర్ నెల కాదు, ఎందుకంటే డిసెంబర్ జనవరి నెలల్లో మాకు ఈ సంస్కృతికి సంబంధించినంత వరకు ప్రాముఖ్యత కలిగింది ఏదీ జరగదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తమిళ సంవత్సరాది సందర్భంగా మన సౌండ్స్ ఆఫ్ ఈషా వాళ్ళు తమిళ ప్రజలకు సన్నిహితమైన సంగీతాన్ని అందించబోతున్నారు. సంథింగ్ దట్ మీన్స్ అ లాట్ టు ద పీపుల్ ఆఫ్ తమిళనాడు.
மின்னஞ்சல் மழையோ வெளியிலதாம் விளையாட்டு. வயலோ நதிக்கரையோ பாட்டு பாடும் உயிர் மூச்சு. பசுமை கண்ணிறைய பார்க்கத்தான் உயிரும் பாட்டு பாடும் கேட்கத்தான்.
ఇప్పుడు తమిళ సంవత్సరాది గురించి అయ్యింది కాబట్టి మనం కేరళకు వెళదాం. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అక్కడ కూడా ఇవాళ సంవత్సరాది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలకు అందరికీ శుభాకాంక్షలు. ఇవి మనకు అద్భుతమైన సమయాలు కావు, కానీ మీరు మీ అద్భుతమైన స్థితిలో ఉండాలి. ఇక పంజాబ్, బెంగాల్, ఒరిస్సాకు వెళదాం. వీరందరికీ వారి భాషల్లో మేము శుభాకాంక్షలు తెలియజేయలేమో, శుభో 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 అని మాత్రమే అనగలను. మీ అందరికీ ఇది ప్రస్తుతం మనకున్న గడ్డు పరిస్థితి. ఇంకా చాలామంది ఎన్నో వాదనలు మొదలు పెడుతున్నారు. ఇదంతా నిజంగా అవసరమా? మనం బయటికి వెళ్ళి ఏం చేయాలో అది చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నారు. సరే, కిందటిసారి అంటువ్యాధి వచ్చినప్పుడు అప్పట్లో విమాన ప్రయాణాలు లేవు. ప్రజలు ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నట్లుగా అప్పుడు చేసేవారు కాదు. కిందటిసారి ఇలా జరిగినప్పుడు అంటే 1918లో స్పానిష్ ఫ్లూ దాదాపు 5 కోట్ల మంది ప్రజలను బలి తీసుకుంది. మళ్ళీ ఇంకోసారి మనం ప్రయత్నించి చూడాలా అంటే లేదు, ఎవరో ఒకరు మిమ్మల్ని ఆపాలి. ప్రభుత్వం ప్రస్తుతం అదే చేయాలని ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కూడా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరైతే ముందస్తుగా లాక్డౌన్ చేయలేకపోయారో దురదృష్టవశాత్తు ఆ దేశాలు బాగా బాధపడుతున్నాయి. అమెరికాలో దాదాపు 24,000 మరణాలు దాటాయి. ఇది ప్రపంచంలో మిగతా దేశాలకు స్ఫూర్తినివ్వడం లేదు. ఎందుకంటే ఎంతో సంపద కలిగిన దేశం, ఉన్నత స్థాయి సదుపాయాలు కలిగిన దేశం ఈ స్థితిలో ఉంటే మిగతా దేశాల పరిస్థితి ఏమిటన్నది భయం కలిగించే పరిస్థితి. ఇక భారతదేశం ప్రస్తుతం ఈ వైరస్ను అదుపు చేసింది, కానీ దాన్ని ఇంకా జయించలేదు. మనం దాన్ని అదుపు చేశాం అంతే. ఈ సూక్ష్మక్రిముల స్వభావం తెలియడం వల్ల అదేమిటంటే వీటికి బుర్ర లేదు. మీకు మంచి తోడు దొరికిందని చెప్తున్నా. అవి ఒక కణం లేదా 2 కణాలు ఉన్న జీవాలు, కానీ వాటికి ఎటువంటి బుర్ర లేదు. కానీ అవి ఏం చెయ్యాలనుకున్నాయో అవి చేసేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నాయి. వాటికి ఏం కావాలో వాటికి తెలుసు. అవి జీవించడానికి అవి ఎడతెరిపి లేకుండా నిరంతరం పనిచేస్తున్నాయి. అవి మీలాంటివి కాదు. 3 వారాలు మీరు ఇంట్లో ఉంటే ఉన్నట్టుండి ఇక ఏమీ జరగదు అనుకుంటారు, మీ ప్రాధాన్యతలు మార్చుకుంటారు. కానీ అవి అలాంటివి కాదు. వాటి ప్రాధాన్యతలు మార్చవు. అవి ఎల్లప్పుడూ శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి. మేము ఇది మీకు చెప్తూనే ఉన్నాం కదా, నిశ్చలతత్వం జీవన్ముక్తి అని. చెక్కు చెదరని దృఢ నిశ్చయం ఉంటే అది విముక్తి అని. సరే, వాటికి చెక్కు చెదరని దృఢ నిశ్చయం ఉంది, ఇంకా వాటికి విముక్తి అవసరం లేదు. మిమ్మల్ని విముక్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది మనం తేలిగ్గా తీసుకునే విషయం కాదు. దురదృష్టవశాత్తు సంక్లిష్టమైన మెదడు ఉండడం అనేది చాలామందికి ఉపయోగకరంగా లేదు. మనకున్న అత్యద్భుతమైన అవకాశం ఇది. ఇతర ప్రాణులతో పోలిస్తే మనకు సంక్లిష్టమైన చిన్న మెదడుంది. మనం విషయాలను ఎన్నో కోణాల్లో అవగాహన చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు మానవుల్లో చాలామందికి ఈ సామర్థ్యం స్పష్టతను కలిగించడానికి బదులుగా వీరికి ఎల్లప్పుడూ అన్నిటి పట్ల ఒక అయోమయ స్థితిని కలిగించింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలో ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వారికి వదిలేసే సమయం కాదు. సమాజ అవసరాలకు అనుకూలంగా వీటిని మనం నియంత్రించాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినట్లుగా వైరస్ను మనం అదుపు చేశాం, కానీ దాన్ని జయించలేదు. అది విజృంభించవచ్చు.
వచ్చే వారం రోజులు ఈజ్ వెరీ స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాక్డౌన్ లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేయాలి. ఆ తరువాత భారతదేశం కొద్దిగా సడలించిన లాక్డౌన్ అమలు చేసేందుకు, దేశానికి అవసరమైన వివిధ ఆర్థిక కార్యకలాపాలను అనుమతించేందుకు చూస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సడలింపులను మనం వైరస్ను జయించినందువల్ల ఇవ్వడం లేదు, లేదా అది నిర్మూలించబడలేదు. ఎందుకు ఇస్తున్నారు అంటే, మన ఆర్థిక పరిస్థితులు అటువంటివి, మనం కొన్ని పనులు చేసుకోక తప్పదు. మనకి సృష్టిపరంగా ఉన్న ఈ విపత్తు, ఇంకా ఆర్థిక పరంగా మనకున్న సమస్యలు, ఈ రెండు భిన్న పార్శ్వాలకు చెందినవి. రెండింటినీ మనం ఎదుర్కోవాల్సిందే ఒక దేశంగా, ఒక సమాజంగా. కానీ సజీవంగా ఉండటం అన్నది ప్రాథమికంగా ముఖ్యమైంది. బాగా జీవించేందుకు తగినంత ఉండడం అనేది తరువాతి అంశం. Living well is a secondary significance. So right now, addressing the basic significance of our existence is very, very important. And మనం పాత లాక్డౌన్ గురించి మర్చిపోదాం. మనం మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. ఇది సంవత్సరాది, సరికొత్తగా మొదలు పెడదాం. అందుకని గడిచిపోయిన 3 వారాల భారాన్ని మీతో మోయకండి. సరికొత్త లాక్డౌన్ May 3 వరకు, సరేనా? కొత్త లాక్డౌన్, పాతదాన్ని వదిలేద్దాం. ఇది కొత్త లాక్డౌన్, దీన్ని బాగా ఉపయోగించుకుందాం. మన చుట్టూ ఉన్నవారి కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. మన వలంటీర్లు అద్భుతమైన పని చేస్తున్నారు. ఇక్కడ వలస వచ్చి ఉన్న కూలీలందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఈరోజు బహుశా 3,000 మందికి ఆహారాన్ని సమకూర్చారు. ఐ థింక్ టుడే ఇట్ ఇస్ టచ్ ప్రాబ్లీ 3,000 పీపుల్ బీయింగ్ సర్వ్డ్. ఇది ఇంకా పెరుగుతూ పోతుంది. మా మీద కొంత ఆర్థిక భారం కలుగుతుంది, కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ మాకు సహకరిస్తున్నారు ఇది సాకారం చేయడానికి. మరోసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇది సాకారం చేస్తున్నందుకు, ఆర్థికంగా మాకు సహకారాన్ని అందిస్తున్న మీ అందరికీ. మేము ఇటువంటి పనులే కర్ణాటక ప్రభుత్వంతో కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం. బెంగళూరులో చేయడానికి చూస్తున్నాం. అది మరో 2 రోజుల్లో అది కూడా మొదలవుతుంది. కానీ నేను చెప్పినట్లుగా, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రధానమైన బాధ్యత ఏమిటంటే, మనం ఈ వైరస్కు వాహకాలుగా అవ్వకూడదు. ఎందుకంటే ఈ వైరస్కు వాహకాలు మనమే. దానికి మన అవసరం ఉంది. మనం లేకపోతే అది బతకలేదు. అందుకని ఈ దూరం పాటించండి. ప్రాథమికమైన క్రమశిక్షణ ఇంకా ఏవైతే చెప్తున్నారో, మీ అందరికీ ఇప్పటికే అవన్నీ తెలుసు. అవన్నీ పాటించండి. ఇంకా అన్నిటికంటే మించి ఇది మీ మీద ఎవరో రుద్దినట్లుగా దీన్ని అనుకోకండి. ఇది ఒక అవకాశంగా గ్రహించండి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు. మీరు అలా చూడగలిగితే మరొక 19 రోజులు May 3 వరకు ఇది అసలు భారంగానే ఉండదు. మరో విషయం ఏమిటంటే, నేను చెప్పినట్లుగా ఆర్థిక అవసరాల కారణంగా May 1 కొంతవరకు తెరుస్తారు. కానీ ఆ సమయం వైరస్ మన కోసం ఎదురు చూసి అది విజృంభించే సమయం కావచ్చు. అలా కాకూడదు అని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, మనం ఆర్థిక నష్టాలు తీసుకున్నప్పటికీ మనం ప్రాణ నష్టాన్ని అదుపు చేయాలని చూస్తున్నాం. ప్రస్తుతం మన ఉద్దేశం అది, మన ప్రాధాన్యత అది. దయచేసి మీలో వయసులో ఉన్నవారు, ఎవరైతే నాకు ఏమీ జరగదు అనుకుంటారో వారు, బహుశా మీకు ఏమీ జరగకపోవచ్చు. కొద్దిగా అనారోగ్యం వచ్చి మళ్ళీ మామూలు అవ్వచ్చు. కానీ పాత తరం వారు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. వయసులో ఉన్నవారు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే పైతరం వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. అందుకని దయచేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఇది కేవలం మీ గురించి మాత్రమే కాదు, ఇది అందరి గురించి కూడాను. ఒక తరానికి చెందిన వారిగా మనం దీని నుండి విజయవంతంగా బయటికి రావాలి. అది చాలా ముఖ్యం. ఈ ప్రశ్న రూప్ అడుగుతున్నారు. నమస్కారం సద్గురు, మీ అనుగ్రహంతో గత సంవత్సరం ఆశ్రమానికి వచ్చే అదృష్టం నాకు కలిగింది. మొట్టమొదటి నుంచి కూడా నేను ఈ దారిలోనే వెళ్ళాలి అన్నది నాకు స్పష్టంగా అర్థమైంది.
ఏకచిత్తంతో నేను అన్ని ప్రోగ్రాంలు చేశాను. నాకు తెలిసిన విధానాలలో నన్ను నేను మలుచుకున్నాను. గత కొద్ది కాలంగా నేను అప్పుడప్పుడు చిక్కుకుపోయే సామాజిక ఆకర్షణల నుండి నన్ను నేను దూరంగా ఉంచుకోవాలి అనిపిస్తుంది. ఇది నా ఏకాగ్రతకి సహకరించి నా సేవకు సాధనకు మరింత తీక్షణతను సమతుల్యాన్ని తీసుకువస్తుంది అని అనుకుంటున్నాను. బహుశా నేను రోజుకు కొన్ని గంటల పాటు మౌనాన్ని అవలంబించవచ్చు. దయచేసి మీ గైడెన్స్ ఇస్తారా? ప్రణామ్. మీరు నోరు మూసుకోవడానికి నా గైడెన్స్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు ఎప్పుడూ చేయవలసిన పని అదే. ఆశ్రమం లేదా యోగా సెంటర్ ఒక క్లబ్ కాదు. ఇది ఒక సమాజం కాదు. మీరు విభిన్న వ్యక్తులను కలిసి మీరు స్నేహాలను చేసుకునేందుకు, మీ సోషల్ మీడియా మీరు నడిపించుకోవడానికి, అది కాదు మీరు ఇక్కడ ఉండడానికి కారణం. ఇది ఆమెకు మాత్రమే కాదు, మీలో అందరికీ కూడా. మీరు అన్నట్టు ఏకాగ్ర చిత్తం కలిగి ఈ జీవితం మెరుగుపరుచుకునేందుకు ఉన్నాను అన్నారు. ఇంకా మీకు తెలిసిన ఉత్తమమైంది ఏదో మీరు చేస్తున్నాను అన్నారు. అదే పెద్ద సమస్య. మీ జీవితంలోని ప్రతి అంశం ఎలా నిర్వహించుకోవాలి, మీరు ఎలా శ్వాస తీసుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది ఎప్పుడు ఏమిటి, అన్నీ మీకు చెప్పబడ్డాయి. కానీ ఇంకా మీరు మీకు నచ్చింది చేస్తున్నారు. ఇక నేను ఇక్కడెందుకున్నట్లు నేను మీకు గైడెన్స్ ఇవ్వకపోతే ఏం చేద్దాం? మీరు మీకు నచ్చింది మీరు చేస్తున్నారు. మీకు నచ్చింది మీరు చేస్తే అందులో తప్పేమీ లేదు. కాకపోతే చాలా ఎక్కువ కాలం పడుతుంది అంతే. చాలా సులువుగా అయ్యేదానికి అనవసరంగా చాలా ఎక్కువ కాలం పడుతుంది. కానీ నాకు తెలీదు మరి మీ జాతకం ఏం చెబుతోందో. మీ జాతకం మీరు ఒక 10,000 సంవత్సరాలు జీవిస్తారు అని చెప్తే మీకు ఏం కావాలంటే మీరు అది చేసుకోవచ్చు. కానీ మీరు సామాన్యమైన మనిషి అయితే, అంటే 80, 90, 100 ఏళ్ల వరకు జీవిస్తున్నట్టయితే, అలా అయితే మీరు నేను చెప్పింది వినాలి. మీకు ఎంత సమయం ఇంకా ఉందో, మీకు 62 ఏళ్ళుంటాయి అనుకుంటా. లేదు, బహుశా 30 ఏళ్ళు ఉండొచ్చు. మీరెవరో నాకు తెలియదు. ఏది ఏమైనా కానీ మీ వయసు ఏమైనా సరే, ఒకవేళ మీకు 35 ఏళ్ళున్నా సరే, మీ జీవితంలో మీరు సమర్థవంతంగా నిర్వహించగల దాంట్లో 50% అయిపోయింది. మీకు నచ్చింది మీరు చేసుకునే సమయం కాదు ఇది. మీరు చెప్పింది వినాలి, లేకపోతే మీరు అనవసరంగా అలా వలయాల్లో చిక్కుకుపోతారు. మీరు నన్ను కొద్ది గంటల పాటు మౌనంగా ఉండొచ్చా అని అడుగుతున్నారు. నేను అనేది మీరు రోజులో 24 గంటలు మౌనంగానే ఉండాలి. గురక కొడితే పర్వాలేదు. ఇంకా మీరు ఏదైనా పనికి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి, లేకపోతే మనం ఇంత దూరం వచ్చాం, ఇక్కడ అద్భుతమైన కొండలు, ఇంకా ఈ ప్రదేశం ఎందుకంటే మీరు అలా ఉండగలిగేందుకు. మీరు అలా ఆ కొండని చూస్తూ ఉండిపోగలగాలి. ఆ కొండ మీకు సరిపోవట్లేదు అంటే నేను పూర్తి నీలి ఆకాశాన్ని సృష్టించాను. మీరు జీవితంలో నిమగ్నం అవ్వాలి. ఇది ఒక సమాజం కాదు. మీరు మీ వ్యక్తిగత ఆశయాన్ని సాధించుకోవడానికి వచ్చారు, సమాజాన్ని నిర్మించడం కోసం కాదు. యు ఆర్ నాట్ హియర్ టు బిల్డ్ ఎ సొసైటీ. సరే, కొంత ఆహారం, నిద్ర, వీటన్నిటికీ కొంత ఏర్పాటు, సదుపాయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సదుపాయాలన్నింటినీ సామాజిక సదుపాయంగా అపార్థం చేసుకోకండి. ఇది అలాంటిది కాదు. ఈ స్థలాన్ని మనం వ్యక్తిగత పరిణామానికి, ఇంకా వ్యక్తిగత విముక్తికి సృష్టించాం. ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ సమూహం అంతా విముక్తి చెందుతారు అని అనలేదు. కేవలం వ్యక్తులే. ఎందుకంటే బంధంలో ఉన్నది వ్యక్తులే, విముక్తి అవ్వగలిగింది కూడా వ్యక్తులే. మీరు మౌనంగా ఉండేందుకు నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు నన్ను, సద్గురు నేను మాట్లాడచ్చా అని అడిగితే
అప్పుడు నేను సరే ఓ మూడు మాటలు మాట్లాడండి అంటాను. ఇప్పుడు మీరు నన్ను నేను మౌనంగా ఉండొచ్చా అని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలీదు. మీరు మౌనంగానే ఉండాలి. మీకు అర్థవంతమైంది, విలువైంది ఏదైనా చెప్పాల్సి వస్తే తప్ప, ఏదో పని చేయడానికి అవసరమైతే తప్ప, లేదా ఏదైనా ప్రశ్న అడగాల్సి వస్తే తప్ప, సూచన ఇవ్వాల్సి వస్తే తప్ప మీరు మౌనంగానే ఉండాలి. మీరు మౌనంగా ఉండడం కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ మాట్లాడాలి అన్న నిర్బంధ స్థితిని పక్కన పెట్టాలి. అయితే అయితే ఇలా లేదా ఇలా. కనీసం ఇప్పుడు మీకు మాస్క్ కూడా వేశారు. ఎవరితోనూ సంభాషించాలి అన్న ఆకాంక్ష, మీకు ఎవరికో ఏదో అద్భుతమైంది చెప్పాలి అని అనిపించడం వల్ల రావట్లేదు. ఈ కాంక్ష ఎందుకు కలుగుతోందంటే, సంభాషించకపోతే మీకు అసంపూర్ణంగా అనిపిస్తుంది కాబట్టి. మనం దీన్నే ఎదుర్కోవాలి అనుకుంటున్నాం. దీనిని దాటేయడం కాదు, మీకు అసంపూర్ణంగా అనిపించటం, దీన్ని మీరు దాటేయకూడదు, దాన్ని ఎదుర్కోవాలి. అలా ఎందుకు ఉండాలి? ఈ జీవం సంపూర్ణమైన జీవంగా వచ్చినప్పుడు దానికి అసంపూర్ణంగా ఎందుకు అనిపిస్తోంది? దాన్ని మనం గమనించాలి, ఎదుర్కోవాలి. ఏవో ముచ్చట్లలో పడి మనల్ని మనం దాని నుండి మళ్లించుకోవడం కాదు. మీలో అందరూ కూడా రూప్ ఇంకా అరూప్, అందరూ ముచ్చట్లు చెప్పుకోకూడదు. ఇలా చేయండి, లాక్డౌన్ టైం మంచి సమయం, తాళం వేయండి. దీనికి సంబంధించినంత వరకు మనం ఇప్పటికే తాళం వేసే ఉన్నాం అనుకున్నా. మీరు చేస్తున్న పనికి అవసరమైనప్పుడు ఏదైనా మాట్లాడండి, లేకపోతే మీ ఆనందం, మీ ఉద్దేశం, మీ ప్రేమ మీరు వ్యక్తం చేయాలనుకుంటే చేయండి. మీకే తెలుస్తుంది, ఇలా చేయడానికి మీరు ఎంతో శ్రద్ధ పెట్టాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి జీవం పట్ల అన్నది మీరు గమనిస్తారు. ఏదో అలా చెప్పడం కాదు, ఏదో మెసేజ్ పెట్టడం కాదు, మీరు శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టడం ఎప్పుడూ మంచిదే. ఎటువంటి ఉద్దేశం లేకుండా శ్రద్ధ పెట్టడం అనేది మీకు మీరు చేసుకోగల అత్యుత్తమమైన పని. మౌనం అంటే అదే. మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు కానీ ఎటువంటి ఉద్దేశం లేదు. మీకు ఏదో ఉద్దేశం ఉండడం వల్ల శబ్దం వస్తుంది. మీకు ఒక ఉద్దేశం ఉన్నప్పుడు అది ప్రణాళికలు, అంచనాలు, లెక్కలు వేయడం అన్ని మొదలు పెడుతుంది. పూర్తిగా శ్రద్ధ పెట్టడం ఎటువంటి ఉద్దేశం లేకుండా, ఇదే మౌనం. దీని అర్థం మీరు మీ ఎంపికలకు అతీతంగా ఉన్నారని. దీని సంగతి ఏమిటి, దాని సంగతి ఏమిటి, మీలో అలాంటిది ఏదీ లేదు. మీరు ఇది 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 మాత్రమే. ఇంకా ఇదే ఆధ్యాత్మిక ప్రక్రియ. మీరు ఇది అది అయినప్పుడు అది లౌకికమే అవుతుంది. మీరు ఇది 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 మాత్రమే అయినప్పుడు ఇది ఆధ్యాత్మిక ప్రక్రియ. నేను మీకు ఇది చెప్పాలి, మేము మొదటి ఈ హోల్నెస్ ప్రోగ్రాం 90 రోజుల పాటు చేస్తున్నప్పుడు ధన్యజీవులు మాతో పాటు ఉన్నవారు. 68 మంది నాతో పాటు ఆ 90 రోజులు ఉన్నారు. వారికి అసలు నేనెవరో తెలియదు, నేను వారికి ఏం చేస్తానో తెలియదు, ఎటువంటి సదుపాయాలు లేవు. వాళ్ళు అలా వచ్చారు అంతే, స్త్రీలు పురుషులు. ఒక జ్వలిస్తున్న ఆకాంక్ష అంతే. ఇక ఆ రోజుల్లో నేను ఇప్పుడు మీతో ఉన్నట్టు మంచిగా కూడా ఉండేవాణ్ణి కాదు. నేను ఇలా ఎప్పుడూ ప్రజ్వలిస్తూ నిప్పులు కక్కుతూ ఉండేవాణ్ణి. కానీ వాళ్ళు వచ్చారు. నేను ఆ ప్రక్రియ మొదలుపెట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండేవాణ్ణి, అవునా కాదా చెప్పండి, మనం ఇలా చేయాలి, అవునా కాదా. ఇలా జరుగుతూ ఉండేది. ఒక 10 రోజుల తర్వాత ఒకరోజు నేను వచ్చేసరికి, అప్పట్లో మాకు ఉన్న కైవల్య కుటీరు ఓ పొడవైన కుటీరం, అది ఆ 90 రోజుల్లో 3 సార్లు పడిపోయింది. అది మళ్ళీ కట్టాల్సి వచ్చింది బాగా వీస్తున్న ఋతుపవనాల వల్ల. ఇక నేను వచ్చాను. అక్కడ మాకు ఒకే ఒక బ్లాక్ బోర్డు ఉండేది. ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి మాకు ఉన్న సదుపాయం అదే. స్మార్ట్ ఫోన్లు మెసేజ్లు లేవు. మేము మెసేజ్ ఇవ్వాలంటే ఆ బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాయాలి. నేను తిరిగి వచ్చేసరికి వాళ్ళు సద్గురు అవును అవును అని రాశారు వాళ్ళు. సద్గురు, ఎస్ అండ్ ఎస్ దే హాడ్ రిటన్. నేను ఇదేమిటి అని అడిగాను.
దానికి వాళ్ళు, సద్గురు ఇప్పటి నుండి మీరు మమ్మల్ని అవునా కాదా అని అడగకండి, మేము అన్నిటికీ అవును అవును అన్నారు. అప్పుడు నేను, మీరు నిజంగా అవును అవును అయితే నేను మీతో చేయగలిగింది చాలా ఉంది, వారికి ఎన్నో పార్శ్వాలకు చెందినవి అందుబాటులోకి తీసుకొచ్చాం, అలా మళ్ళీ మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే అవును కాదు, నేను మౌనంగా ఉండాలా? మీరు మాట్లాడడానికి మాత్రమే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు నన్ను ఎప్పుడు నేను మౌనంగా ఉండాలా అని అడగకూడదు. సద్గురు నేను మాట్లాడచ్చా, ఒక 10 ఏళ్ల పాటు మాట్లాడలేదు నేను, మాట్లాడచ్చా అని అడగాలి. అప్పుడు ఆ సరే ఇవాళ మీరు పాట పాడచ్చు అంటాను. మాట్లాడటం కాదు, పాడడం. అందుకని మీరు మౌనంగా ఉండడానికి చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఏదైనా ప్రత్యేకమైన సాధన గురించి ప్రశ్న అడుగుతూ ఉన్నట్లయితే ఆ సమయం వచ్చినప్పుడు మేం చెప్తాం. ప్రస్తుతం మీకు ఇచ్చిన సాధన, మీ దగ్గర ఉన్న సాధనాలను మీరు ఇంకా పూర్తిగా ఉపయోగించలేదు. మీరు అవన్నీ పూర్తిగా ఉపయోగిస్తే ఇక మీరు ఆలోచించక్కర్లేదు, నేను మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాను. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాలేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభ శంభ మహా